Welcome back to my YouTube channel. అంశాలన్నీ వేయండి. ఇప్పుడు ఇంకా ఆశు ఒకటి, పురాణం ఒకటి ఉంటుంది. ఆశువుతో మొదలు పెడదామండి. ఆశు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకు నా నమస్సులు. గురువుగారికి నా పాదాభివందనములు. కానీ పెద్దగా డీటెయిల్గా వెళ్లకుండా, బికాజ్ టైమ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్, సో ఐఎమ్ స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ ద కంటెక్స్ట్. వెంకటేశ్వర స్వామి నిలయమైన ఈ బర్మింగ్హామ్ నగరంలో జరుగుచున్న అవధానము వినుటకై వెంకటేశ్వర స్వామి నిలయమైన బర్మింగ్హామ్ నగరములో జరుగుచున్న అవధానము వినుటకై బ్రహ్మాది దేవతలు అందరూ పరిగెత్తి రాగా లోకములు అన్నీ ఖాళీ అయినవి. ఎలా ఉంది అంటే, లోకములన్నీ 144 సెక్షన్ పెట్టారా అన్నట్టుగా ఉంది. పైగా జరుగుతున్నది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. సో ఎవరు మాత్రం రాకుండా ఉంటారు? సో నరకమున యముడు కింకరులు లేకుండా పోవటం వలన పాపులు శిక్షల నుంచి తప్పించుకొని పోయేది. సో తన రాక తారుమారైనందుకు చింతించుచున్న ఈ బ్రహ్మదేవుని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అని మన గురువుగారు వర్ణించవలసిందిగా కోరుచున్నాను. పాపాత్మలకి ఏ ఇబ్బంది లేకుండా అయిపోయింది ఆయన ఇక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల, అంతే కదా? ధన్యవాదములు. నేను మర్చిపోయాను, నా పేరు రామలింగేశ్వరరావు పెనుమూడి. వెంకటనాయకుడు వెంకటనాయకుడిటకై పంకజనేత్రుండురాగా పదపద్మ కృపల్ పదపద్మ కృపల్ సంకటములు నశిగిల్చును శాంకరమై సౌఖ్యమందు సంవిద్యగముల్. తర్వాత పురాణం వారి ఇప్పుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడికి వస్తే ఈ జగత్తులో ఉన్న సంకటాలన్నీ తొలగిపోతాయి. ఆయన పాదపద్మం మనకు సౌఖ్యం ఇస్తుంది, ఇంకా మనకి ఇబ్బంది ఏముంది? అందులో నా అవధానం అంటే గ్యారంటీగా వెంకటేశ్వరుడు వచ్చి తీరతాడు. పైగా లక్ష్మీ సమేతంగా వస్తాడు, వ్యూహలక్ష్మీ సమేతంగా వస్తాడు. ఆ విషయం ఆఖరిని అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.